వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ .com. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఫ్యాకల్టీ పురుషోత్తం రెడ్డి సార్ ఉన్నారు. సార్ ఇప్పుడు నమస్తే సార్. ఇప్పుడు గ్రూప్ 2 గురించి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఎలా చదువుకోవాలి, బుక్స్, గైడెన్స్ లాంటివి స్టూడెంట్స్కి ఇవాళ మీతో చర్చించడం. ఓకే సార్, ఇది గ్రూప్ 2 వ్యూహం గురించి మాట్లాడుకుందాం ఇవాళ. ఓకే మేడం. గ్రూప్ 2 డైనమిక్ పార్ట్ ఎట్లా చదవాలంటారు సార్? అయితే మేడం, యాక్చువల్గా గ్రూప్ 2ని మనం చతుర్ముఖ వ్యూహం అని అనవచ్చు. చతుర్ముఖ వ్యూహం అంటే మనం యుద్ధంలో వెళ్ళే ముందు కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఒక వ్యూహం స్ట్రాటజీ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే చతుర్ముఖ అంటే మనం 4 పేపర్స్. అయితే మనం ఇప్పుడు టార్గెట్ 480 to 500 సాధ్యమేనా, అసలు ఎలా సాధ్యమవుతుంది అని దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇదే స్ట్రాటజీలో మీరు అన్నారు మేడం డైనమిక్ పార్ట్. అయితే డైనమిక్ పార్ట్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకోసం అంటే ఇదే ఎందుకు ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నామంటే మేడం, గత 10 సంవత్సరాల నుండి చదువుతున్నా కానీ ఒక విద్యార్థికి గ్రూప్ 2 రాకపోతే మరి ఒక 1 ఇయర్ నుండి చదువుతున్న వ్యక్తికి ఎలా వస్తుంది? అంటే దాంట్లో డైనమిక్ పార్ట్ అంతా పాత్ర పోషిస్తుంది. మనకు లక్కీ నెంబర్ 108 అనుకోండి, మామూలుగా అంటారు కదా. సో 108 మార్కులు గ్రూప్ 2 డైనమిక్ పార్ట్ నుండి వస్తాయి. ఎగ్జాంపుల్ పాలిటీలో 10 to 13 మార్కులు. ఇవన్నీ మనం చెప్పేటి అన్నీ కూడా ఒకేసారి మిక్స్ చేసి చెప్తే, కౌంట్ చేస్తే 108 వస్తాయి. ఎందుకోసం అంటే మళ్ళీ ఎకానమీలో 40 మార్కులు, అవి ఎలా వస్తాయో కూడా చెప్తాను. మళ్ళీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పేసి 20 మార్కులు. ఆ తర్వాత కరెంట్ అఫేర్స్ 30 మార్కులు వస్తాయి. మళ్ళీ మనం నెక్స్ట్ అదే డిస్కస్ చేసుకుంటాము, కరెంట్ అఫేర్స్ వేరు మరి ఇది వేరా అంటే ఎస్. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీలో కూడా కరెంట్ జాగ్రఫీ 5 మార్కులు. సో ఇవన్నీ కలిపితే 108 మార్కులు వస్తున్నాయి. 108 మార్కులు అంటే ఒక వ్యక్తిని టోటల్గా ర్యాంక్ గ్రూప్ 2 డిప్యూటీ ఎంఆర్ఓ ర్యాంక్ని డిసైడ్ చేసేది, లేదా మొత్తానికి తనకు ర్యాంక్ వస్తుందా రాదా అని కూడా డిసైడ్ చేసేది ఓన్లీ డైనమిక్ పార్ట్ ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఉందని చెప్పి. సో ఇప్పుడు మీరు చెప్పినవన్నీ డైనమిక్లో వచ్చే సబ్జెక్ట్స్ ఉంటాయా సార్? అవన్నీ ఎస్ మేడం, డైనమిక్లో వచ్చేటివి ఉంటాయి. అయితే మీరు అనొచ్చు మరి ఈ 4 పేపర్లలో డైనమిక్ పార్ట్ అంటే ఎక్కడెక్కడ ఉంటుందంటే కేవలం ఇందాక చెప్పుకున్న ఈ 5 టాపిక్లలో మాత్రం ఉంటుంది. తెలంగాణ హిస్టరీ అనుకోండి, దాంట్లో కూడా డైనమిక్ పార్ట్ కూడా మనము తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పాండవుల గుట్ట అని చెప్పేసి మొన్న అక్కడ ఏదైనా తవ్వకాలలో బయటపడ్డాయా, లేదా హైదరాబాద్లో చూసినట్లయితే తెలంగాణలో హిస్టారికల్ వెల్స్ బావులు అంటాం కదా, ఆ బావులలో తవ్వకాలు గత నిజాం కాలం నాటివి అంత ముందటి కాలం అవి మన తెలంగాణ ప్రజెంట్ హిస్టరీతోని కలిపి అడుగుతారు. అలా అలాంటప్పుడు అది గుర్తుంచుకున్నా దీంట్లో కూడా అసలు స్టాటిక్ పార్టే అనుకుంటాం తెలంగాణ హిస్టరీ, కానీ అందులో కూడా సో ఇలా అడుగుతారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా స్టాటిక్ పార్టే 150 to 150 వస్తాయా అంటే రాకపోవచ్చు. ఎందుకంటే దాని రిలేటెడ్గా ఇప్పుడు కాళోజీ గారిది రీసెంట్గా ఏదైనా బర్త్డే ఉన్నా దాని అతని పురస్కారం ఉన్నా అది ఉద్యమ చరిత్రలో కలిపి ఇవ్వచ్చు. సో ఆయనకు సంబంధించి ప్రజెంట్ ఏముంది, లేదంటే మన తెలంగాణ కాక అంటాం అతని విగ్రహం పెట్టారు అది ఉద్యమ చరిత్ర బుక్లలో లేకపోవచ్చు. కానీ అంటే తర్వాత మన జయశంకర్ గారి గురించి కూడా లేటెస్ట్ ఏముంది, మళ్ళీ ఇంకెవరి అయినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళవి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ఉత్సవాలు జరుపుతున్నామా, ఇవన్నీ కూడా ఇలాంటివి కలిపి చదువుకోవాలి. లేదు నేను ఒకటే బుక్ చదువుతాను సార్ దాంట్లో నుంచి రావాలి అంటే కుదరదు. ఓకే, సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మెయిన్గా చాలామంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తుంటారు. ఎస్ మేడం. సో దానివల్ల ఎట్లా ఉపయోగం ఏమి ఉంటుంది? అయితే చాలామంది మేడం మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏమనుకుంటారంటే కరెంట్ అఫైర్స్ చదవగానే మొత్తం నేను ఇంకా అయిపోయింది, నేను మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటున్నాను అని అనుకుంటున్నారు. కానీ ఒక 20 to 25 మార్కులు మాత్రమే కరెంట్, ప్యూర్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. అంటే వర్తమాన అంశాలు అంటాం కదా తెలుగులో, ఇంటర్నేషనల్ అఫేర్స్ కావచ్చు, అయితే ఇప్పుడు మన రిషి సునాక్ స్థానంలో ఎవరు వచ్చారు, గతంలో ఏ పార్టీ ఉంది, ఇప్పుడు ఏ పార్టీ ఉంది, ఇంటర్నేషనల్గా ఉక్రెయిన్ రష్యా వార్ ఇట్లాంటి పాలస్తీనా ఇట్లాంటివన్నీ ఓకే. కానీ అలాంటివన్నీ మనం కరెంట్ అఫేర్స్ కింద అంటున్నాం. కానీ ఇప్పుడు నేను సొసైటీ అనేదాన్ని టీచ్ చేస్తాను, గవర్నెన్స్ టీచ్ చేస్తాను అనుకో, ఆ సొసైటీలో మహిళల ఇష్యూస్ మారుతూ పోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఉంటుంది, అది మారుతూ ఉంటుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అని ఉంటుంది, నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే అని ఉంటుంది. ఇవన్నీ చూడడానికి 50 మార్కుల సొసైటీ పేపర్ ఉన్నప్పటికీ ఈ 50 మార్కులలో 25 మార్కులు కరెంట్ వస్తాయి. సో అది అక్కడ డిసైడ్ చేస్తుంది. చాలామంది అనుకుంటారు పాలిటీలో వస్తాయి, ఎకానమీలో వస్తాయి కదా అని చెప్పేసి.
సో మనం ఓన్లీ తెలుగు అకాడమీ ఒకటే బుక్ సరిపోతుందా సార్ అని 100 సార్లు అడుగుతారు నాకు. ఆ బుక్ అనేది మనకు ఒక రిఫరెన్స్ కోసం. కానీ ఈ కరెంట్ అఫేర్స్ మీరు అడిగినట్టు మేడం ఏంటంటే కరెంట్ అఫేర్స్ అనేది ఓన్లీ నేను కరెంట్ అఫేర్స్ బుక్ చదువుతా అంటే సరిపోదు. ఈ దీనికి సంబంధించిన వర్తమాన అంశాలు ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తూ చదువుకోవాలి. మళ్ళీ కరెంట్ ఎకానమీ అనేది ఉంటుంది అన్నాను కదా, దాంట్లో ఎకానమీ మనం చివరి నుండి వద్దాం. సెక్షన్ 3లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, అభివృద్ధి వ్యూహాలు, సమస్యలను ఉంది. ఆ 50 మార్కుల్లో కూడా మనం కరెంట్ అఫేర్స్ రిలేటెడ్గా కరెంట్ ఎకానమీ 20 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ తెలంగాణ ఎకానమీలో లేటెస్ట్ ఎకనామిక్ సర్వే అనేది మరియు వాళ్ళ యొక్క బడ్జెట్కి సంబంధించి అడుగుతారు. మళ్ళీ ఇండియన్ ఎకానమీలో వచ్చేస్తే పేరుకు 50 మార్కులు ఉన్నా కానీ చాలామంది ఎకానమీ బుక్స్ అనుకుంటూ ఎకానమీ అనుకుంటూ చాలా 10 సార్లు చదువుతున్నారు. కానీ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయంలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటి, మళ్ళీ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ అని స్పెషల్గా ఇవ్వకపోయినప్పటికీ రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి, పేదరికంలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ర్యాంక్ ఎంత ఉంది, మళ్ళీ ఆ పేదరికానికి సంబంధించి ఏ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో ఎంత తగ్గింది, టోటల్గా ఎన్ని వేల మంది ఎన్ని కోట్ల మందికి తగ్గింది, ఏ రాష్ట్రంలో ఎంత తగ్గింది, ఇలాంటివి అడుగుతున్నారు. మళ్ళీ ఎంప్లాయ్మెంట్ రేట్లో విషయంలో కూడా లేటెస్ట్ కొత్త కొత్త సూచికలు వస్తున్నాయి. నీతి ఆయోగ్ వాళ్ళ యొక్క సూచికలు అనేవి చాలా ఇంపార్టెంట్, దాంతో మనము ఓవరాల్గా అన్నిట్లలో కూడా కవర్ చేయొచ్చు. అందుకోసము మళ్ళీ ఇంకా ఏంటంటే పేదరికం, నిరుద్యోగం మాట్లాడుకున్నాం. అలాగే ఇంకా ఏదైనా డైనమిక్ రిలేటెడ్గా ప్రతి టాపిక్ దీనికి రిలేటెడ్గా ఏముంది అనేది తెలుసుకున్నప్పుడే వస్తుంది. అంతేగాని నేను 100 రావాలి అని చెప్పేసి అందరు రాసుకుంటూ ఉంటారు. ఈవెన్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నాకు ఇందులో ఇంది రావాలి, పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ కదా, 100 వస్తాయట, ఇట్లా రాసుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్గా నాకు ఏం కావాలి, ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ అనేది తెలియలేకపోతుంది పాపం. అందుకోసం వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అయితే కరెంట్ అఫేర్స్ ఓన్లీ చదివితే కాదు, కరెంట్ అఫేర్స్లోనే ఇన్ని కరెంట్ అఫేర్స్. సరే, ఇప్పుడు కరెంట్ అఫేర్సే చాలామంది భయపడుతుంటారు కొంచెం చదవడానికి, అందులో లెంత్ ఎక్కువనే ఉంటుంది, తీస్తున్న కొద్ది కరెంట్ అఫైర్స్ వెళ్తూనే ఉంటాయి మనకి. సో దాంతోపాటు అంతకన్నా ఎక్కువ ఎకనామీ అంటే భయపడుతున్నారు. సో దానికి మీరేం చెప్తారు స్టూడెంట్స్కి? ఎస్ మేడం, ఎకానమీకి ఏంటంటే పాపం ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులు అయితే చాలా భయపడతారు. తెలుగు మీడియం విద్యార్థులు ఏం చేస్తున్నారంటే ఎకానమీ అని చెప్పేసి ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎకానమీలో కూడా మనం చెప్పుకున్న 150లో ఈ 100 మార్కులు అయితే 100% ఒక 10 సార్లు చదివితే 100 మార్కులు వస్తాయి. ప్రణాళికలు, మొదటి ప్రణాళిక ప్రాధాన్యత ఏంది, రెండో ప్రణాళిక ప్రాధాన్యత అవి మారవు కూడా. ఇప్పుడు లేటెస్ట్గా దాన్ని రిలేటెడ్గా ఏం వచ్చింది అని చెప్పేసి అది మాత్రం మారుతుంది. జిఎస్టీ గురించి అనుకోండి, జిఎస్టీ గతంలో ఉండేనా మరి ఏ పన్ను ఉండే, ఇప్పుడు ఏ పన్నులు వచ్చేసినాయి, దాన్ని రిలేటెడ్గా ఏమొచ్చింది, ఎన్ని కోట్ల వసూళ్ళు అవుతున్నాయి, దాని ఇంపార్టెన్స్ ఏంది, ఇలాంటివి మనము డైలీ ప్రత్యేకంగా చాలా అంటే ఏం చేస్తామంటే వసుంధరను ఇంకేదో క్రికెట్ గురించి చదివేసి ఎకానమీలో ఆర్థికము అన్న అంశం ఏదైతే మన సాక్షి న్యూస్ పేపర్లో వస్తుంది కదా మేడం, అది చదవడం మానేస్తున్నాం. అది నాది కాదు అన్నట్టుగా నేను కరెంట్ అఫేర్స్ అంటే మనం ఇచ్చేది ఉంటుంది మన న్యూస్ పేపర్లో, అది మాత్రమే చదువుకుంటున్నారు. కానీ ఈ ఆర్థికం గురించి ఒక జస్ట్ ఎకనామిస్ట్ లాగా ఆ వ్యూహంలో చదువుకోవాలి, తప్పేముంది. ఒక నేను అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన తర్వాతను, ఒక లేబర్ కమిషనర్ అయిన తర్వాతను, అక్కడ గ్రూప్ 2లో నేను చేసే జాబ్ రోల్లో కూడా ఇవన్నీ నేచురల్గానే మనము తెలుసుకోవాల్సి ఉంటుంది కదా, అలా చదివితే బాగుంటుంది. అంతేగాని అయ్యో ఎకానమీ నేను చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి, ముందే ఆ భయం ఉంటే అసలు ఇంకా తర్వాత ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేటప్పుడే నాకు ఈ పేపర్ అంటేనే భయం అని ఒక ఆందోళనలో ఉంటాం. ఫస్ట్ అసలు స్టాటిక్ పార్ట్ ఏంది, కరెంట్ పార్ట్ ఏంది అని చెప్పేసి డైలీ ప్రత్యేకంగా కరెంట్ పార్ట్ గురించి మీరు వాళ్ళు రాసుకున్న బుక్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 100 మార్కులు పోగా ఇంకా 50 మార్కులు ఎకానమీలో ఏమి అని చెప్పేసి డైలీ అప్డేట్ చేస్తూ రాయాలి. లేదు నేను ఒక మంత్లీ మ్యాగజైన్ కొన్నానండి అని చెప్పేసి అనుకొని సంబరపడతారు. అలా కాకుండా మనం ఓన్గా రాయాలి. దాన్ని డేటాని ఎక్కువ ఇంపార్టెన్స్ పాత్ర పోషిస్తుంది. అయితే డేటా విషయంలో ఏం చేస్తారు మేడం, అయ్యో డేటా చాలా ఉంది, మళ్ళీ అలా టెన్షన్ పడుతున్నారు. ఎంత ఉంది మహా అంటే డేటా అంతా కలిపి కొట్టినా కానీ 50 పేజీల కంటే ఎక్కువ ఉండదు. ఈ 50 పేజీలను నేను 100 సార్లు చదివితే చాలు, డైలీ ఒకటే పేజీ, ఇంకా నెక్స్ట్ 3 నెలలు ఉందన్నా కానీ 20 సార్లు 30 సార్లు ఎవరితోనైనా డిస్కస్ చేసినా కానీ, ఎవరైనా ఫోన్ చేసినా మనకు డిస్టర్బ్ చేసేవాళ్ళంటే వాళ్ళకు ఒక డేటా అడగాలి, వాళ్ళు ఇంకోసారి ఫోన్ చేయరు. ఇది ఉద్యమ చరిత్ర, ఇది గ్రూప్ 2కి ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు? ఎస్ మేడం, ఉద్యమ చరిత్ర అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగని చెప్పేసి ఎందుకు మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది మేడం. అయితే మీకు కూడా మొన్న విద్యార్థులు కాల్ చేసినప్పుడు కూడా ఇదే అడుగుతున్నారు కదా,
ఏంటంటే ఉద్యమ చరిత్ర 150 మార్కులలో 150 సాధిస్తామని చెప్పేసి మిగతా సబ్జెక్టులని పక్కన పెడుతున్నారు. ఎకానమీ ఉద్యమ చరిత్ర అనుకుంటూ మిగతా పక్కన పెడుతున్నారు. అది కూడా ఒక రకంగా తప్పు. ఇక్కడ ఏంటంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నిట్లలో అడుగుతారు. ఉద్యమ చరిత్రలో నాకు తెలిసిన వ్యక్తులు 135, 136, 137 కూడా సాధించిన వాళ్ళు ఉన్నారు. ACTOగా మహేష్ గారని నాకు మంచి పరిచయం, అలా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం ఉద్యమ చరిత్రని ఒకవైపు నెగ్లెక్ట్ చేయొద్దు, ఒకవైపు అతిగా కూడా. అయితే దీంట్లో మేడం ఉద్యమ చరిత్రలో ఏంటంటే మళ్ళీ మల్టిపుల్ రీసోర్సెస్ అనుకుంటూ ఎక్కువ చదువుతున్నాం. ఫస్ట్ తెలుగు అకాడమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ దాని రిలేటెడ్గా క్వశ్చన్ ఆన్సర్లు ప్రాక్టీస్ చేస్తూ ఇంకా దాని రిలేటెడ్గా ఇంకేమైనా అంశం ఉంటే నేర్చుకోవచ్చు. రిఫరెన్స్ బుక్స్ అంటే దాని రిలేటెడ్గా పై పైన అయినా కానీ ఒకసారి ఇట్లా చూస్తే మైండ్లో పోతుంది. అలాగని చెప్పేసి ప్రైవేట్ బుక్స్ 10 బుక్స్ చదువుతుంది, అక్కడ తప్పు అవుతుంది. ఏదైనా గుర్తుంటుంది అని చెప్పేసి ఉన్నదాన్ని 10 సార్లు రివిజన్ చేసి ప్రైవేట్ బుక్స్ ఎవరిదో ఒక్కరిది. నాకు డైలీ లైవ్లో అదే అడుగుతూ ఉంటారు, సార్ ఇంకే బుక్ చదవాలి, ఉన్న బుక్ని మర్చిపోతారు ఇంకే బుక్ చదవాలి అంటారు. అక్కడ తప్పు అవుతుంది, కానీ ఈజీగా 135 కూడా తెచ్చుకోవచ్చు. సరే, స్టాటిక్ పార్ట్ అనేది పాత విద్యార్థులు కూడా చదువుకోవచ్చా లేకపోతే ఎట్లా అంటారు? ఎస్ మేడం, అయితే స్టాటిక్ పార్ట్ విషయంలో ఏం చేస్తున్నారంటే ఓల్డ్ విద్యార్థులు ప్రిపరేషన్ స్ట్రాటజీలో మేము 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం కదా అని చెప్పేసి స్టాటిక్ పార్ట్ ఎక్కువ చదివి నాకు ఇదే నా స్ట్రెంగ్త్ అని చెప్పేసి అక్కడ ఒకటి ప్లస్ పాయింట్ ఉంది, ఒకటి మైనస్ పాయింట్. ఓకే, నీ స్ట్రెంగ్త్ స్టాటిక్ పార్ట్ అయితే ఈ 600లలో 500 రావాలి కదా, మరి 600లో 500 రాకపోవచ్చు. అలాంటప్పుడు 600లలో 400 మార్కులు ఫుల్ స్టాటిక్ పార్టే వస్తుంది. కానీ దీన్ని 20 సార్లు రివిజన్ చేయాలి. కానీ అంతకంటే ఎక్కువగా 20 దీనికి రిలేటెడ్గా టాపిక్ వైజ్ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలని లక్ష్యం పెట్టుకోవాలి. ఒకే దాన్ని చదువుతూ చదివితే ఎవరికైనా బోర్ వస్తుంది. నేను కూడా ఇప్పుడు చెప్పిందే చెప్తే కూడా ప్రతిసారి మన సార్ ఏంటి పురుషోత్తమ రెడ్డి సార్ ఇదే చెప్తాడు అనిపిస్తుంది. వాళ్ళ మనసుకు కూడా స్టాటిక్ పార్ట్ స్టార్ట్ పడి ఎంతకని చదవాలండి సార్ అని చెప్పేసి అడుగుతారు. దాన్ని ఏం చేద్దామంటే దాని మీద ఎక్కువగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ అదే రోజు అదే బుక్లో వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక బుక్లో ఒకటే బుక్ తీసుకోవాలి. దాంట్లో ఎందుకు నేను తప్పు రాసినా అని ఎప్పుడైతే రెక్టిఫై చేసుకోకుండా ఇవాల్యుయేట్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోకుండా చదివితే ఎన్ని రోజులు చదివినా కానీ ఇప్పుడు స్టాండ్ వేసి సైకిల్ దొక్కితే ఎక్కడ ఉన్నామంటే అశోక్ నగర్లోనే ఉన్నాము అంటాం, అంతే ఉంటారు. అయితే స్టాటిక్ పార్ట్ రివిజన్ చేసి పక్కన పెట్టేసేయాలి, కానీ డైనమిక్ పార్ట్ని దానికి అనుసంధానం చేసుకోవాలి. అయితే అదే చదివే వాళ్ళు ఉన్నారు, అందుకోసమే రావట్లేవు ఉద్యోగాలు. ఓన్లీ స్టాటిక్ పార్టే చదువుతా నేను. నేను చదువుతున్న గత కొన్ని సంవత్సరాలుగా నా ఓల్డ్ నోట్స్ ఉన్నాయంటే ఉంటే ఉండనియండి, కానీ దానికి ఇది కలిపి చదవాలి, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కొత్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇట్లా వచ్చి రాసినప్పుడు మా స్ట్రెంగ్త్ కరెంటు బాగా చదువుతున్నాం మేము, ప్రిలిమ్స్ ఒక్కసారి కూడా క్లియర్ అయినాం కదా, మాకు ఇది ఈజీ అని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ప్యూర్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న స్టాటిక్ పార్ట్ మిస్ అవుతుంది. అయితే రెండు ఇంపార్టెంట్ మేడం. సో ఇది ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సార్ గ్రూప్ టూలో, సో దాంట్లో మేజర్ ప్రయారిటీ దీనికే ఇవ్వగలం అని మనం చెప్పొచ్చు లేకపోతే అన్నీ ఈక్వల్గానే చదువుకోవాలా? అన్నీ ఈక్వల్గా చదువుకోవాలి మేడం. ఎందుకోసం అంటే ఇప్పుడు జాగ్రఫీ అనేది ప్రత్యేకంగా మనకు ఇవ్వకపోయినా కానీ లేదా 50 మార్కులు అని చెప్పేసి ఇచ్చినా కానీ లేదంటే కరెంట్ అఫేర్స్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా రీజనింగ్ పార్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ గ్రూప్ టూలో ప్రత్యేకంగా ఒక 50 మార్కులను ఇవ్వలేరు. అయినా సరే వీటన్నింటికి ఇంపార్టెన్స్ ఇస్తేనే పేపర్ 1లో 110 మార్కులు కనీసం తెచ్చుకుంటే మిగతా వాటిలలో ఒక 5 అటైనా ఇటైనా కానీ కవర్ చేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్, ఈవెన్ నేనే ఇప్పుడు కోచింగ్ చెప్పినా కానీ నా సబ్జెక్టుల నుండి నాకు అక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో 50కి 50 రావాలి అంటే కూడా వస్తాయి, కష్టమే అనుకోవచ్చు. వచ్చినా కానీ నేను రిమైనింగ్ ఆన్సర్స్ కూడా ఆలోచించి రాసేంత టైం ఉండాలి కదా, సో అందుకోసం అని చెప్పేసి మరీ నేను 150కి 150 రావాలని లక్ష్యం పెట్టుకున్నా కానీ నాకు స్ట్రాటజీ తెలియకుండా అయితే నెక్స్ట్ తెలియకుండా చదివితే మాత్రం కష్టమవుతుంది. అందుకోసం అన్ని సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే జాబ్ అనేది వస్తుంది. అంటే సార్ ఇప్పుడు ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు, అంటే మీ మొత్తం జర్నీ అంత కాకుండా ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు స్టూడెంట్స్ ఎట్లాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి? ఎస్ మేడం, స్టూడెంట్స్ ముఖ్యంగా టెస్ట్ సిరీస్కు ప్రాధాన్యత ఇవ్వాలి. టెస్ట్ సిరీస్ అంటే చాలామంది ఏమంటారు, సార్ నాది చదవడమే కంప్లీట్ కాలే, 3 ఇయర్స్ నుండి నాది చదవడం కంప్లీట్ కాలే అంటున్నారు, 2 ఇయర్స్ అయినా అంటున్నారు, నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు ఇంకా 3 నెలలు గడువిచ్చినా కానీ చదవడం కాలే అంటారు. సో అలాంటప్పుడు
టెస్ట్ సిరీస్ అనేది డైలీ నిత్య జీవితంలో పార్ట్ లాగా మనం డైలీ ఒక 6 గంటలు చదువుతున్నామంటే లేదా 7 గంటలు ఎనఫ్, అది చదువుతున్నాం 8 గంటలు అంటే అందులో 2 అవర్స్ టెస్ట్ సిరీస్. ఎందుకంటే నాకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సైకాలజీ తెలియనంత మట్టుకు నేను చదువుతున్నా గుడ్ ఎద్దు చైన్లో పడ్డట్టు మేస్తున్నా అని చెప్పేసి దానికే కడుపు నిండా. అలాగే ఈ టెస్ట్ సిరీస్లో కూడా మళ్ళీ ఎవరైనా సరే ఒకవేళ ఫ్రీగా ఇచ్చినా సరే టెస్ట్ సిరీస్లు కూర్చొని అదే ఎన్వైరన్మెంట్లో రాయడం ముఖ్యం. ఆన్లైన్లో రాస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని అంత పెద్ద ఇంపార్టెంట్ బిజినెస్ మిస్ అయ్యేది ఏముండదు కాబట్టి ఆ విధంగా అయినా సరే టైం పెట్టుకొని రాయాలి, రాసి చూడకుండా రాయాలి. ఆ తర్వాత మనకి దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ సేమ్ టెస్ట్ని రాస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. టెస్ట్ సిరీస్లు భయపెట్టే విధంగా కూడా ఇస్తారు, అది చాలా మంచిదే. కానీ దాన్ని చూసి చాలామంది అయ్యో నాకు టెస్ట్ సిరీస్లలో 150కి 70 వస్తున్నాయి సార్ ఎలా అంటే, అక్కడ మనకు రాంగ్ని మళ్ళీ ఇక్కడ మనము రైట్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్ అనేది మనము ఆన్లైన్లోనే చాలామంది ఆన్లైన్లో చూసుకుంటాం, కానీ మన సొంతంగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చా లేకపోతే కంపల్సరీ ఆన్లైన్లో ప్రిపేర్ చేసుకోవాలి? అది చాలా బెటర్. బయట అయితే చాలా మోడల్ టెస్ట్లు జిరాక్స్లు దొరుకుతున్నాయి, అంటే ఇన్ని వేలు 10-15 వేలు పెట్టి కంపల్సరీ ఇక్కడే చేయాలని నా దగ్గరనే జాయిన్ కావాలన్నట్టు ఏముండదు. ఫలానా ఇక్కడనే జాయిన్ కావాలి, ఆ జిరాక్స్ని తీసుకొని ఇంట్లో కూడా మనం రాసుకోవచ్చు ఒక ఎన్వైరన్మెంట్ కోసమే. అయితే మేడం మీరు అన్నట్టుగా సొంతంగా ప్రిపేర్ చేసుకుంటూ రాసుకుంటూ పోయింటే చాలా టైం తీసుకుంటాం. ఒక క్వశ్చన్కు ఇప్పుడు నేను టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసినప్పుడు 10 నుంచి 15 నిమిషాలు ఆలోచించాల్సి ఉంటుంది. దానికి బదులుగా మనం చదివేటప్పుడే ఓకే దీన్ని ABCDల రూపంలో ఇస్తున్నారా, ఓన్లీ ఏ అండ్ బి రూపంలో ఇస్తున్నారా, ఓన్లీ 1 మాత్రమే సరి అయినది, ఆల్ ఆఫ్ ది అబౌవ్ సరి అయినది అన్నట్టు ఎలా ఇస్తారు అని చెప్పేసి ప్రతి లైన్ని అలా చదువుకుంటే మాత్రం అసలు ఏ టెస్ట్ సిరీస్ కూడా అవసరం లేదు. మనం చదువుకోవడము ఏదో 2-3 ఎగ్జామ్స్ రాసి ఉంటారు, గ్రూప్1 మొన్న ప్రిలిమ్స్ రాసి ఉంటారు, గతంలో గ్రూప్2 రాసి ఉంటారు, రాసి ఉండాల్సిన అవసరమే లేదు. ఎవరిదో ఒకరిది మొన్న AEO ఎగ్జామ్లో కూడా జనరల్ స్టడీస్ ఉండే, ఎలా ఇస్తున్నారు అని తెలుసుకొని ఆ ప్యాటర్న్కి అనుగుణంగా చదివితే సరిపోతుంది. ఇప్పుడు కోచింగ్ కోసం అనే చాలామంది చదువుకోవడం అంటే కోచింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా నార్మల్గా చదువుకోవడం అనేది చాలామంది 10-20 అవర్స్ కూడా చదువుకుంటుంటారు, కొందరు 24 అవర్స్ నేను చదువుకుంటానే అంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ 2 గంటలు చదువుకోవడం అనేది, అంటే గ్రూప్స్ ఎగ్జామ్ కోసం ఎక్కువ సేపు చదువుకుంటారు, చాలాసేపు చదువుకోవాల్సి వస్తుంది, బట్ మరీ 15 అవర్స్ అబౌవ్ చదువుకోవడం కూడా కరెక్టే అంటారా? అలా అంటే చదివే వాళ్ళని నేను తక్కువగా చేయడం అని కాదు, అంత చదువుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లోనే ఆ 15 అవర్స్ ఓకే మనం టైం ఇవ్వాలి, ఆ 15 అవర్స్లో కూడా ఏం చేయాలి అంటే గ్రూప్ డిస్కషన్కు లేదంటే మనకు తెలిసిన అంశాన్ని, నేను ఇప్పుడు చాలామందికి పాలిటీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అదే చదువుతారు కదా, ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఎకానమీ నాకంటే బాగా ఎవరికైనా వస్తే వాళ్ళతో నేను గ్రూప్ డిస్కషన్ చేయాలి, ఇంకొకరికి జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్తో కూడా చెప్పే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కోచింగ్ నాకంటే బాగా కూడా చెప్తారు. అంత ఎగ్జాంపుల్ ఒక జాగ్రఫీ నేను చెప్తే అలాంటి వాళ్ళ దగ్గర ఉండి ఒక 1 వీక్ మనం ఇదే డిస్కస్ చేసుకోవాలి. అట్లా దీన్ని ఒక డివైడ్ చేసుకొని చదువుకోవాలి. కానీ కంటిన్యూగా నేను 15 గంటలు కూర్చుంటా అంటే కూడా పొరపాటు. నాకు తెలిసిన విద్యార్థి పాపం గ్రూప్ 2 వస్తుండే 2016లో, అంతకంటే ముందు కూర్చొని బీపీ షుగర్లు వచ్చి ఆకస్మికంగా అంటే భయపెడుతున్నా అని కాదు, మినిమం ఒక ధ్యానము ఒక వాకింగ్ అనేది ఉండాలి, రేపు ఎగ్జామ్ ఉన్నా సరే ఇది కంటిన్యూ చేయాలి. ఒకే దగ్గర కూర్చొని తనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా 2 ఇయర్స్ ఒకే లైబ్రరీలో కూర్చునేవాడు, కూర్చొని అసలు హెల్త్ ఫోకస్ చేసుకోలేకపోతుండే. అందుకోసం నేను నిద్ర పాడు చేసి చదివినా కానీ 12 తర్వాత అంటే ఒకరోజు నేను 12 తర్వాత ఎక్కువ చదివి ఇంకొక రోజు 8 క్లేషి ఇంకో రోజు 10 క్లేషి ఇలా చేస్తే నెక్స్ట్ డే మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదో చదువుతున్నా అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప నేను ఎలా చదువుతున్నాను ఏం చేస్తున్నాను అన్నది కూడా ముఖ్యం ఎండ్ ఆఫ్ ది డే. కానీ డైలీ ఒక సెల్ఫ్ చెకింగ్ కోసం ఒక నోట్స్ పెట్టుకోవాలి, ఓకే నేను ఇది కంప్లీట్ చేశానా, చేస్తే ఎంత చేశాను, దీని మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్ చేశానా, మరి దాంట్లో ఎంత మట్టుకు రివిజన్ చేసుకున్నాను, ఒక 4 కాలమ్స్ మనమే రాసుకొని మనమే సిన్సియర్గా. మెంటర్షిప్ అంటారు కానీ ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఏ ఫ్యాకల్టీ కూడా ఇవ్వలేడు కూడా, అంటే ఇన్ని గంటలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఆఫ్లైన్లో చదువుకోవాలి. ఈవెన్ మన ఇంట్లోనే గ్రూప్ 2 టాపర్ వచ్చిన అతను ఉన్నా కానీ ఇది చదువు అని చెప్పేసి ఆ బుక్ అక్కడ పడేసి వెళ్తాడు, కానీ 1-1 10 అవర్స్ చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. అయితే మనది మనమే చేసుకోవాల్సి ఉంటుంది. సో చివరిగా సార్, మీరు స్టూడెంట్స్కి ఎట్లాంటి టిప్స్ ఇస్తారు అంటే ఎగ్జామ్కి వెళ్తున్న వాళ్ళకి, ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి మీరు ఎట్లాంటి టిప్స్ ఇస్తారు? ఎస్ మేడం, అయితే ఫస్ట్ టైం ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు మాత్రం గతంలో 10 ఇయర్స్ నుండి వస్తున్న వాళ్ళతో పోల్చుకోకండి.
అయితే కొత్తగా వస్తున్న విద్యార్థులు ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ చాలా ఉన్నాయి కొత్తగా వస్తున్న విద్యార్థులు. క్యూరియాసిటీ చాలా ఉంది. అయితే ఒకటి రెండవది పోల్చుకుంటే చాలా మంచిగా పోల్చుకోవాలి. అంటే మనకు పాత విద్యార్థులు అనేది ఒక క్యాటలిస్ట్ ఉత్ప్రేరకంగా ఉండి నేను వాళ్ళతో పోటీ పడాలి అనుకోవాలి కానీ నిరాశపడే విధంగా ఉండకూడదు. ఎందుకోసం అంటే పాత విద్యార్థులు పాపం 1-2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ ఒక పంచాయత్ సెక్రటరో ఒక విఆర్ఓను ఇంకొక జాబ్ ఉన్న వాళ్ళు గ్రూప్ 2 కోసం 2 ఇయర్స్ మంత్లీ 40,000 శాలరీ పక్కన పెట్టి కూడా చదువుతున్నారు. వాళ్ళని కూడా తక్కువ అంచనా వేసుకోలేము. అలాగని చెప్పేసి మీరు ఒక లక్ష్యం పెట్టుకొని గ్రూప్ 2 నాకు వస్తుందని ఏ రోజైతే ఫస్ట్ డే వచ్చిందో ఆ లెవెల్స్ అనేది తగ్గిపోతున్నాయి. నేను చాలామంది చూసిన అది తగ్గకుండా మీది మీరే గ్రేట్ అనుకొని ఎస్ నాకు ఏమి కావాలి అది నేర్చుకుంటూ నేను ఈ సీనియర్స్తోని కూడా కలిసి వాళ్ళ నుంచి ఏదైనా గైడెన్స్ తీసుకుంటూ చదువుకోవాలి అనుకోవాలి కానీ పోల్చుకొని మరీ గాబరపడి తక్కువ అంచనా వేసుకొని సార్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది కదా మళ్ళీ అప్పుడు వస్తుందేమో నాకు ఇప్పుడే రాదు సార్ గ్రూప్ 4 ఎప్పుడు పడుతుంది సార్ మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ కానిస్టేబుల్ ఎప్పుడు పడుతుంది ఇలా చాలామంది మధ్యలోనే అసలు ఆత్మవిశ్వాసమే కోల్పోతున్నారు. అది తప్పు. ఎగ్జామ్ రాసి కంప్లీట్ అయ్యే వరకు కూడా నాకు ఎన్ని వస్తున్నాయి నాకు ఎన్ని వస్తాయేమో రాదేమో అని చెప్పేసి ఈ ఆలోచన మర్చిపోయి చదివితే మాత్రం ఈ అటెంప్ట్ ఆ అటెంప్ట్ 5 ఇయర్స్ 2 ఇయర్స్ 6 మంత్స్ అంటూ ఏముండదు మేడం దీంట్లో. జస్ట్ ఇలా చదివేసి ఇలా రాసిన వాళ్ళకి ఎక్కువ వస్తాయి. సో థ్యాంక్ యూ సార్, స్టూడెంట్స్కి మీరు చాలా గైడ్లైన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. నేను కూడా సాక్షి ఆన్లైన్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.